లింగంగుంట్ల వద్ద ఓ ప్రైవేటు బస్సు పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాద సమయంలో 40 మందికి ప్రయాణికులు ఉండగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిలకలూరుపేట మీదుగా కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా బస్సు మొదట కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ పడినట్లుగా ప్రయాణికులు తెలిపారు. లింగంగుంట్ల వద్ద ప్రైవేటు బస్సు పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం సమయంలో 40 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిలకలూరుపేట మీదుగా కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా బస్సు మొదట కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ పడినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు.